మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో మెయిన్ సిబిఐ కానీ లేకపోతే ఇతర పోలీసులు పెట్టే కేసుల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది ముద్దాయిలు అరెస్ట్ చేస్తారు, కానీ అప్పటికీ కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ కాకపోయి ఉండొచ్చు. తదనంతరం నేరం జరగడం అయిపోయింది, లిక్కర్ పాలసీ విధి విధానం అయిపోయింది, ఆ విధానం ద్వారా మళ్ళీ తీసేయడం కూడా జరిగిపోయింది. కానీ ది టైంటెడ్ మనీ మటుకు ఎవరి దగ్గర పొజిషన్లో ఉంది కదా, సో ఆ పొజిషన్ అనేది కంటిన్యూషన్ అఫెన్స్. ఇప్పుడు ఎవరి చేతిలో మారుంటుంది సార్, నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఈడీ అరెస్ట్ చేయడానికి లేదని చెప్పి అనడానికి లేదు. సో ఈడీ సిబిఐ కేసులు పెట్టకపోయినా కానీ అరెస్ట్ చేయొచ్చు అని మద్రాసు హైకోర్టు అనింది. సో దాంట్లో భాగంగానే మద్రాసు హైకోర్టు తీర్పుని అందరూ శ్లాఘిస్తున్నారు, ఇది బాగుంది, తప్పు చేసిన వాళ్ళని వదిలేయడానికి లేదని. ఇది కంటిన్యూషన్ అఫెన్స్. తర్వాత ఈడీ దగ్గర జరిగే ప్రొసీడింగ్ అన్ని జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, నేరాలన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి ఒక దాని గురించి ఆలోచించేటప్పుడు. ఈ సందర్భంలో ఆమెని 16 దాకా టైం ఇవ్వకుండా 11 పిలిచేదానికి ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంది. అదేంటంటే 11 తారీఖు ఆమెను మాత్రమే విచారించారు, ఆమెను మాత్రమే విచారించి ఆ స్టేట్మెంట్ని ఆమె చేత రికార్డ్ చేసుకుని సంతకాలు పెట్టించుకున్న తర్వాత 66 లేకపోతే ఒక పర్టికులర్ సెక్షన్ కింద వాళ్ళందరూ ఈ యొక్క సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకున్నారు. అంటే సిబిఐ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఐడీ వాళ్ళు, ఎవరికైతే ఈ సమాచారం అవసరమో ఈ సమాచారం అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. గతంలో ఒకరి దగ్గర ఉన్న సమాచారం ఒకరికి ఇచ్చేదానికి లేదు, కానీ 2 యాక్ట్ అమెండ్ అయింది, సుప్రీంకోర్టు గారు తీర్పిచ్చింది. ఒక నేరస్తుని పట్టుకునేటప్పుడు అనేక సంస్థల మధ్యలో మంచి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంలో. కాబట్టి మొన్న జరిగినటువంటి స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది పకడ్బందీగా చేశారు. చేసిన తర్వాత దాన్ని ఇతరులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు సిబిఐ వాళ్ళు రంగంలో దిగి ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇంకెవరెవరిని అరెస్ట్ చేయొచ్చు లేదా ఎవరెవరి మీద ఫర్దర్ పరిశోధన చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు అనే దానికోసం భాగంగా చేసింది. అది ఈరోజు జరిగే పరిశోధనలో ఎగ్జామినేషన్ ఆఫ్ దాంట్లో ఇతరుల విట్నెస్ని, ఆల్రెడీ 2 ముద్దాయిలు ఉన్నారు, ఒక ముద్దాయి జైల్లో ఉన్నాడు అంటే పిళ్ళయ్య గారు, బుచ్చిపాపు కూడా సమ్మన్ ఇచ్చారు రమ్మని, ఆయన కూడా ఈరోజు వెళ్ళాలి. అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళిద్దరినీ కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ ఈ వాట్సాప్ల ద్వారా, గూగుల్ ద్వారా కొంత సమాచారం ఉంది, సెల్ ఫోన్లు సీజ్ చేశారు కదా, ఆ సెల్ ఫోన్ సీజ్ చేసిన దానిలో డీకోడింగ్ చేసుకొని ఎవరెవరికి ఎంతసేపు ఎప్పుడు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు కూడా తీసుకుంటారు. ఇవన్నింటినీ కాన్ఫరెన్స్ చేసి ఫైనల్గా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈరోజు జరగబోయే దాన్ని 4 అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటి అవకాశం ఏంటంటే మంచిగా కోరుకుందాం, అన్నీ రికార్డ్స్ పరిశీలించిన తర్వాత కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి గౌరవనీయులు కేటీఆర్ గారు చెప్పేది మా చెల్లెలు ఎక్కడ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు, అయిందని ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు అనేది చెప్తున్నారు. కానీ నాకు ఉన్న సమాచారం ప్రకారం 2012 ఏప్రిల్లో ఢిల్లీలోని ఒబేరాయ్ హోటల్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దినేష్ అరోరా, అరుణ్ పిల్లై, విజయ్ నాయరు, కవిత గారు అటెండ్ అయ్యారు. 2022 ఏప్రిల్ అటెండ్ అయ్యారు. ఇది కూడా దినేష్ అరోరా 3 ఇచ్చిన వాంగ్మూలంలో, అంటే 2022 అక్టోబర్ 3 ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. అంతేకాదండి, పిళ్ళయ్య గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా అరుణ్ పిళ్ళయ్య గారు 11 ఇచ్చాడు, అవును ఆమె కూడా వచ్చింది అటెండ్ అయ్యిందని. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క వాంగ్మూలము ప్లస్ ఆ పర్టికులర్ హోటల్, ఆ హోటల్ పేరు ఏదో చెప్పాను, ఒబేరాయ్ హోటల్, ఆ ఒబేరాయ్ హోటల్లో జరిగినటువంటి సమావేశంలో ఆమె పాల్గొనింది. అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్ ఒక హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 19 నాడు 2021 అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల ప్రతినిధి అయిన విజయ్ నాయర్ తోటి కవిత గారు సమావేశం అయ్యారు. ఈ 2 సమావేశాల్లో జరిగింది ఏంటి?
మద్యం దండ అనుకోండి, మద్యం వ్యాపారానికి సంబంధించి చర్చలు జరిగినాయా లేదా రాజకీయంగా ఏదైనా ఇతర విషయాలు మాట్లాడుకున్నారండి, చాలా ముఖ్యమైన విషయం. ఓకే, ఈ పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ రెండు సమావేశాల్లో ఆమెకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదనుకుంటే ఆమెను నిర్దోషిగా పంపించేసేయచ్చు, లేదా మరొకసారి రండి అని కూడా చెప్పచ్చు. ఇది మొట్టమొదటి అవకాశం. రెండవ అవకాశం ఏంటంటే, అమ్మ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మేము నమ్మటం లేదు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేయదలుచుకున్నామని చెప్పి అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయాలనే దానికి కూడా ఈ యాక్ట్లోనే క్లారిటీ తోటి ఒక పర్టికులర్ సెక్షన్ చెప్తుంది. ఈడీ ఆఫీసర్ హ్యాజ్ రీజన్ టు బిలీవ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఎవరైతే ఆఫీసరు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వారికి వీళ్ళు నేరం చేశారు అని నిర్ధారించుకొని పరిస్థితి ఆ రికార్డును బట్టి వస్తే అప్పుడు ఈ సిబిఐ ఆల్రెడీ అరెస్ట్ చేసిందా లేదా ఇంకేదైనా నేరాలు అరెస్ట్ అయ్యారా లేదని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే సిబిఐ కూడా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి రీజన్ టు బిలీవ్ అనేది ఉండాలి. ఆ రీజన్ టు బిలీవ్ అనేది ఆఫీసర్ యొక్క మెంటల్ బ్రెయిన్ని వాడి రికార్డు ప్రకారం సౌండ్గా ఉంది అనిపిస్తే, కొజెంట్గా ఉంది అనిపిస్తే, హేతుబద్ధంగా ఉంది అనిపిస్తే అతను అరెస్ట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వచ్చు. ఎందుకు అతని మీద పెట్టారంటే ఈ పవరు చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు దాకా నేను ఎక్కడ వినలేదు, ఎవరు చెప్పలేదు కాబట్టి చెప్తున్నా. అతను గనక అక్కడ అరెస్ట్ చేసేటప్పుడు అతనికి బేసిస్ లేకుండా అరెస్ట్ చేస్తే అతను శిక్షార్హుడు. సెక్షన్ 61, 62, 63 మనం చదివితే ఎవరు ఎవరిని అపాయింట్ చేయొచ్చు, ఎవరికి ఏం అధికారం ఉంది, దాంతోపాటు ఎవరు తప్పు చేస్తే అంటే ఆఫీసర్లు వాళ్ళ మీద ఎటువంటి శిక్ష తీసుకోవచ్చు, కంప్లైంట్ ఇచ్చినోడు తప్పు చేస్తే వాడి మీద ఎప్పుడు శిక్ష తీసుకోవచ్చు అనేది ఉంది క్లియర్గా. ఒక ఆఫీసరు అనవసరంగా ప్రాపర్టీ సీజ్ చేసినా, అనవసరంగా అరెస్ట్ చేసినా, ఎవరికి సమ్మనిచ్చినా కూడా, రమ్మని పిలిచినా, ఏదైనా డిస్కవరీ ఇన్స్పెక్షన్కి తప్పుడుగా వెళ్ళినా వాడి మీద కంప్లైంట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కేసు పెట్టి అతన్ని 2 ఏళ్ళు శిక్ష చేసేదానికి పవర్ ఉంది ఈ యాక్ట్లో. కాబట్టి నో ఆఫీసర్ విల్ టేక్ దట్ మచ్ గడ్స్ ఆర్ టేక్ కోయర్సివ్ స్టెప్స్ టు అరెస్ట్ అన్నెసరీ. అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్లో ఇంకొక ప్రొటెక్షన్ ఇచ్చారు, అదేంటంటే ఎవడంటే వాడు ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వటం లేదా ఇచ్చిన ఫాల్స్ కంప్లైంట్కి సంబంధించి స్టాండ్ కాకుండా ఉండటం, ఇచ్చిన స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకోవటం, లేదా ఇంకో సందర్భం వస్తుంది వాడి దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కానీ ప్రొడ్యూస్ చేయడు, వాడి దగ్గర బ్యాంకింగ్ కంపెనీ అయి ఉంటాడు, బ్యాంక్ అయి ఉంటుంది, కంపెనీ అయి ఉంటుంది, ఇట్లా చాలా సందర్భాల్లో ఎన్నో విషయాల్లో అడుగుతారు. అవి తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత వాడి మీద ఉండి కూడా నిర్వర్తించడు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా పనిష్ చేసేదానికి ఆ పర్టికులర్ సెక్షన్లో పవర్ ఉంది, 2 ఏళ్ళు శిక్ష వేయచ్చు. కాబట్టి ఎవరైతే ఈడీ యాక్ట్ కింద అంటే పిఎంఎల్ యాక్ట్ కింద విట్నెస్గా వెళ్ళినా లేదు ముద్దాయిగా వెళ్ళినా బాధ్యత గుర్తెరిగి నీ తప్పుంటే ఒప్పుకో, నీ తప్పు లేకపోతే తప్పు లేదని నువ్వు బాధ్యతగా నిరూపించు, అంతేగాని నేను తప్పుకుంటాను నాకు ఇది ఉంది అది ఉంది అని ఏదో కథలు చెప్పడానికి వీల్లేదు.